నమస్కారం అండి, పల్లవి యొక్క ఛానల్ స్వాగతం. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దసరా శరణ నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో పూజ చేస్తారు. దసరా నవరాత్రులలో 5వ రోజు అవతారం లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేస్తారు. అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పులిహోర లేదా పెసరబూరెలు. అమ్మవారు ఎడమ చేతున చెరుకుగడం ధరించి మనకి శరణనవరాత్రులలో సౌమ్యంగా దర్శనమిస్తుంది. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండవ శక్తిదేవి, ఉపాసకులకు ముఖ్య దేవత, త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో 5వ రోజున దర్శనమిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. పంచాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు. లలిత మహాత్రిపుర సుందరి దేవిని సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు ఒక చెరుకుగెడ విల్లు పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున సరస్వతీదేవి, ఎడమవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. కుంకుమార్చన లలిత అష్టోత్తరములతో అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మ ప్రీతి చెందుతాము. అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. అమ్మవారి పూజకు ముందుగా అమ్మవారి ఫోటోను తీసుకుని అమ్మవారికి బొట్టు పెట్టి పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేయాలి. అలాగే పువ్వులతో అలంకరణ చేయాలి. దీపారాధన చేసి లలిత సహస్రనామాలతో అమ్మవారిని కుంకుమార్చన చేసి పూజించాలి. తరువాత అమ్మవారి ఫోటోకి బొట్టు పెట్టి అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పులిహోర పెసరబూరలను పెట్టి అమ్మవారిని అర్చించి పూజించాలి. ఆఖరున మంగళహారతి ఇవ్వాలి. ఇలా ఎవరైతే అమ్మవారిని అర్చించి పూజిస్తారో లలిత సహస్రనామాలతో వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపైన ఉంటాయండి. ఇదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పల్లవి యొక్క ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.